కారం ఉప్పు రెండూ లేవు. సెకండ్ హాఫ్లో అయితే ఉన్నాయి, ఫస్ట్ హాఫ్లో అయితే అస్సలు లేవు. డల్లు బోర్ అనిపిస్తుంది. అంటే డౌన్ చేయాలా నాకేం అన ఒకటి, సినిమాని ఎవరు డౌన్ చేయాలని అంటే కొందరు ఉండొచ్చు కానీ డౌన్ చేయాలని అయితే మాట్లాడము. ఒకటి ఏంటంటే ఫస్ట్ హాఫ్లో స్క్రీన్ ప్లే కానీ రైటింగ్ కానీ అంత నచ్చలేదు. అసలుకి త్రివిక్రమేనా అని అనిపించింది. ఏంటంటే సెకండ్ హాఫ్ బాగుంది, సెకండ్ హాఫ్ మదర్ సెంటిమెంట్తో ఆ ట్విస్ట్లు అనేటివి రివీల్ అవుతుంది. అది కర్త కర్మక్రియ ఎవరు అంటే జగపతి ప్రకాష్ రాజు. ఇవనేవి మనకు రివీల్ అవుతాయి. ఆ సెకండ్ హాఫ్ బాగా మంచిగా ఎంగేజింగ్ వెళ్తుంది. కూర్చీ సాంగ్కి ఫుల్ ఎంజాయ్ డ్యాన్స్ చేయాలనుకుంటాం, కొద్దిగా అంత చేయలేకపోతాం. ఇంకోటి సాంగ్ ఏంటంటే మందుది బాగుంటుంది ఆ సాంగ్. కానీ ఈ కామెడీ సీన్స్ మన వెన్నెల కిషోరు మన మహేష్ బాబ్ది వీళ్ళిద్దరి మధ్య బాగుంటుంది. ఇంకోటి డ్యాన్సింగ్ శ్రీలీల మహేష్ బాబ్ది కూడా బాగుంటాయి. కానీ ఇదేంటంటే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అసలుకి తమను దారుణంగా కొట్టింది. ఇంత దారుణంగా అసలుకి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఏమైనా బాగుందా? బాగాలేదు. యాక్షన్ సీన్స్ కూడా అంత హెవీగా అయితే లేవు. నైట్ పూట లేడీస్ ఫ్యాన్స్ వచ్చి ఈ సినిమాను చూస్తున్నారంటే నేను షాక్ అయినా. కానీ ఎందుకు ఫ్యాన్స్ని కూడా ఎంజాయ్ చేయలేకపోయినా అంటే కొందరు ఫ్యాన్స్ కూడా చెప్తున్నారు కానీ కొందరు ఇంకా అభిమానం ఉండాలా, కానీ అర్థం చేసుకునే అభిమానం ఉండాలా నేను ఇట్లా అంటున్నాను కదా. ఎందుకంటే హీరో కాదంటే మేమేం తగ్గేయాలని చేయాలని కదా. బాగుంటే బాగుందని సపోజ్ ఎందుకు చేయని చెప్పని మాట ఇట్లా అంటున్నాను కదా. బాగుంటే బాగుందని చెప్తాం. ఓవరాల్ అంటే కొద్దిగా అంత సెకండ్ హాఫ్ అయితే బాగుంది. ఫస్ట్ హాఫ్ అయితే ఆ సైన్ గురించే తిరుగుతుంది. ఫస్ట్ హాఫ్ అయితే సైన్ గురించి తిరుగుతుంది. సెకండ్ హాఫ్ మొత్తము ఈ మన ఏమంటాం తల్లి మదర్ సెంటిమెంట్ మీద తిరుగుతుంది అన్న. సినిమా దొబ్బిందా అంటే కొందరు నచ్చొచ్చు, అందరిది ఒకటే టేస్ట్ ఉండదు కదా. కొందరికి ఇప్పుడు ఈ సినిమా ఒక 60% నచ్చకపోయినా 40% కన్నా నచ్చుతుంది, ఫ్యాన్స్కి నచ్చొచ్చు. అంటే కొద్ది సంక్రాంతి కాబట్టి నడుస్తుంది. కొద్ది సైన్దేవ్ వచ్చిన తర్వాత మనకి ఏ సినిమా నడుస్తుంది ఏదనేది తెలుస్తుంది. సైన్దేవ్తోనే ఫైనల్ అవుతుంది. మామ వచ్చిన తర్వాత వెంకి మామతోనే తెలిసిపోతుంది. గుంటూరు కారం మూవీ చూసిన చాలా డిసప్పాయింట్ అయిపోయారు చాలా ఫ్యాన్స్వి. ఎందుకంటే స్టోరీలో దమ్ముబీ లేదు, స్టోరీలో దమ్ము లేదు. ఇంకోటి మెయిన్ చెప్పాలంటే స్త్రీల స్టెప్స్ అయితే బాగా చాలా బాగున్నాయి. కుర్చీ సాంగ్ అన్నీ చాలా సాంగ్ మంచిగా ఉన్నాయి. ఆ సాంగ్స్ సాంగ్లలో బి ప్రతి ఒక్క సాంగ్లో బి శ్రీలీల మాత్రం జబర్దస్త్ స్టెప్లు వేసింది. కొత్త కొత్త స్టెప్పులు చాలా మంచిగా ఉంది. ఆ స్టెప్ల కోసం అయితే మళ్ళీ ఒకసారి చూడాలి సినిమా. టీవిక్రమ్ని అయితే కొడతారు, పక్క కొడతారు. ఎందుకంటే వాళ్ళు అభిమానంతో ఎక్కడెక్కడి నుంచో వచ్చారు ఇక్కడ మూవీ చూడడానికి. ఎందుకంటే ఇంత అటర్ ఫ్లప్స్ మూవీ ఇస్తాడు అనుకొని వాళ్ళు అయితే కలలవి అనుకోలేరు. కానీ స్టోరీలో దమ్ము లేదు. అజ్ఞాతవాసి కన్నా దారుణంగా ఉంది. అజ్ఞాతవాసి మీరు చూసిరొచ్చు కదా, మీరు మీకు తెలిసిపోతుంది. అజ్ఞాతవాసి కన్నా దారుణంగా ఉంది, స్టోరీలో దమ్ము లేదు. ఇంకొకటి ఆ సినిమా ఎందుకు తీసినవి వాళ్ళకే తెలియదు. పైసలు కేవలం కలెక్షన్ కోసం అంతే, పైసలు సంపాదించుకోవాలి. పేరు ఉంది హీరోలది, ఆ పేరుకు పైస వస్తుంది, అది ఒకటే చూసుకుంటారు. ఒక్కొక్కటి పాపం ఎంతో గరీబ్ వాళ్ళు వచ్చారు ఇక్కడికి మూవీ చూడడానికి. 413 రూపాయలు పెట్టి టికెట్ కొన్నారు. నైట్ 1 o'clock షో ఒక నిద్ర కాపుకొని వాళ్ళు పేద కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళు ఎంతో 413 రూపాయలు పెట్టి టికెట్ పెట్టి కొంచెమైనా సంతోషించి మా వస్తుంది మా హీరో ఇలా మంచి సినిమా తీస్తాడు మాకు సంతోషం ఇస్తాడు అట్లాంటిది ఏం లేదు. ఇంటర్వెల్కు బి సెంటిమెంట్ ఏమైనా క్లైమాక్స్ ఏమైనా ఉంటుందేమో అనుకుంటే క్లైమాక్స్లో బి ఖాళీ రమ్యకృష్ణ యాక్టింగ్ బాగుంది. ఈ ప్రకాష్ రాజ్ది ఏం లేదు, ఎవరిది ఏం లేదు. శ్రీలీల స్టెప్స్ అయితే బాగుంది. సినిమా అయితే ఓవరాల్గా ఫ్లాప్, అజ్ఞాతవాసి కన్నా ఫ్లాప్ బయ్య. నా సినిమా అయితే గుంటూరు కారం, ఫస్ట్ హాఫ్ గుంటూరు కారం, సెకండ్ హాఫ్ తల్లి మీద మమకారం అని చెప్పొచ్చు అన్న. అసలు ఏంటంటే చాలా ఎక్స్పెక్ట్ చేసుకున్నాము. మహేష్ బాబు ఫ్యాన్స్ అయితే ఎంతో ఎక్స్పెక్ట్ చేశారు. కాకపోతే మన త్రివిక్రమ్ గారు దీనికి న్యాయం చేయలేదన్న, దీనికి అన్యాయం చేశాడని చెప్పొచ్చు. లాస్ట్ టైం పవన్ కళ్యాణ్ గారు ఫ్యాన్స్ని వాళ్ళని ఇబ్బంది పెట్టాడు అజ్ఞాతవాసి తీసి. దీన్ని ఇంకంతే అలాగే అనుకోవచ్చు అనమాట. అసలు ఈ మహేష్ బాబు గారు డేట్లు దొరకడం కష్టమన్న, పవన్ కళ్యాణ్ గారు మహేష్ బాబు గారు డేట్లు దొరకడం. వాళ్ళకి ఏదో కాకా మాటలు చెప్పి డేట్లు తీసుకొని ఈ సినిమాలు తీస్తే ఫ్యాన్స్ ఏమైపోవాలన్న. సినిమా అంటే బాగలేదంటే ఇట్స్ ఓకే, మరీ తెలిసి తప్పు చేయడం ఏందన్న. నేను కూడా చెప్తాను త్రివిక్రమ్ గారికి, మైకులు తీసుకొని మాట్లాడడం, స్పీచ్లు ఇవ్వడం, ఓహో ఏదో పెద్ద జ్ఞానంలాగా మాట్లాడుకోవడం అది గొప్ప విషయం కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్తా ఉన్నాను, స్టోరీలో దమ్ము చూపించు. నువ్వు మీడియా ముందు మాట్లాడుకున్నా పర్వాలేదు, ఎంత ఎక్కువ మాట్లాడుతున్నారో అంత డల్ అయిపోతున్నారట.
అదైతే నాకు చాలా చాలా అసలుకి బాధగా ఉంది. ఇంకోటి కూడా చెప్తా ఉన్నాను, ఆ సినిమా కానీ అంతసేపు చూడడానికి కారణం మహేష్ బాబు గారే అన్న. అసలు త్రివిక్రమ్ రాసిన డైలాగులేమో కానీ మహేష్ బాబు గారు బాడీ లాంగ్వేజ్ తోటి అంతసేపు అన్న లాక్ వచ్చారన్న. అసలుకి ఇదే డేట్స్ కానీ యానిమల్ మూవీ యాక్చువల్లీ మహేష్ బాబు గారు సందీప్ రెడ్డి వంగ అడిగినప్పుడు కానీ ఇచ్చుంటే అసలు మహేష్ బాబు గారు 1,000 కోట్ల సినిమా అయిపోయిండు, చాలా బజ్ ఉండు. ఇప్పటికన్నా మహేష్ అన్నకే ఒకటే చెప్తాను అన్న, నెక్స్ట్ టైం త్రివిక్రమ్ గారితో సినిమా వద్దన్న, సినిమా అనే వద్దన్న. పవన్ కళ్యాణ్ గారు కానీ త్రివిక్రమ్ గారితో సినిమాలు వద్దన్న. త్రివిక్రమ్ గారికి మీరు దూరంగా ఉంటే పెద్ద హీరోలో చాలా సేఫ్ జోన్లో ఉంటారన్న. మరి ఏంటంటే ఒక హీరో ఇద్దరు హీరోయిన్లు పెట్టడం అది కామన్, ఒక దిక్క ప్రాబ్లం అవుతుంది హీరో ఇక్కడ నుంచి అక్కడ జంప్ అయిపోయి అన్ని సినిమాలు ఇవ్వన. ఎన్ని చూస్తారన్న, ఎన్ని చూస్తారు చెప్పండి. అసలు ఫ్యాన్స్ అంటే ఎంతో ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయన్నమాట. స్టోరీ కొంచెమన్నా మారిస్తే చాలా బెటర్గా ఉంటుంది నెక్స్ట్ టైం అయినా కానీ అని అనుకుంటాను. ఫ్యాన్ పెద్ద హీరోలతో వద్దన్న, ఆయన ఆయన ఇంకేదన్నా సెకండ్ గ్రేడ్ ఉంటారు హీరోలు కదా, వాళ్ళతో అయితే బెటర్. ఇంకా మళ్ళీ వేరే ఇటువంటి తీకుండా ఉంటే బెటర్ అన్న. ఏంటంటే ఇప్పుడు మహేష్ బాబు గారు అంటే ఎంత పెద్ద హీరో అన్న. పవన్ కళ్యాణ్ గారు లాస్ట్ టైం అది జనవరి అప్పుడే డిసప్పాయింట్, పండగ అప్పుడు ఏంటంటే సంక్రాంతికి మనం చూడాలి చూడాలి అంటారు. మహేష్ బాబు గారు 100కి 300% అవుట్ పర్ఫార్మెన్స్ ఇచ్చారన్న. దీంట్లో డ్యాన్స్ కానీ ఎనర్జీ కానీ డైలాగ్ డెలివరీ కానీ దాన్ని ఎలా వాడుకోవాలన్న. కనీసం అసిస్టెంట్ డైరెక్టర్కి ఇచ్చిన సినిమా బాగా తీసి ఉండవడం అనిపించింది అన్న. అసలు అంత డిసప్పాయింట్లో ఉన్నాను నాకైతే. అదేంటంటే అది ఒకరు ఫుల్ డిసప్పాయింట్. త్రివిక్రమ్ మెయిన్, ఇంకోటి తమన్, తమను డిఎస్పీకి ఇద్దరు చెప్తున్నాయి ఏం బీజియంలో మీరు ఇచ్చేది, అవతల అనిరుద్ధ్ మీకన్నా చిన్నపిల్లడు దంచుతున్నాడు, కొత్తది ఆలోచిస్తే కొత్త దోశ, ఎంతకాడి కాపీలు, ఎక్కడో సింకులు, ఎక్కడో వైరల్ అయినవి, ఏంది ఇది. ఇప్పుడు దేవర గ్లిమ్స్ వచ్చింది, ఎన్టీఆర్ పర్ఫార్మెన్స్ ఒక ఎత్తు, కానీ బీజిఎం ఎలా ఉంది? 1.5 మినిట్లోనే దేవర గ్లిమ్స్ బీజిఎం, అసలు ఆ ఇంగ్లీష్ సాంగ్ అయినా కానీ అర్థం కాకపోయినా కానీ ఏంటంటే చెవుల్లో అంత బాగా వెళ్తుంది అన్నమాట. అటువంటి వాళ్ళని చూసినా మీరు కనీసం నేర్చుకోవాలి. లాస్ట్ టైం ఎగ్జాంపుల్ చెప్తాను, జైలర్ మూవీ యావరేజ్, విక్రమ్ కూడా ఏంటంటే సూపర్ హిట్, కానీ బీజిఎంలతో ఎక్కడికి వెళ్ళిపోయాయి? రోలెక్స్ బీజిఎం కానీ మన జైలర్ బీజిఎం కానీ రజనీకాంత్ గారే చెప్పారన్నమాట, నా ఫ్రెండ్సే చెప్పారు సినిమా యావరేజ్ అని. కానీ ఆ బీజిఎం తోటి సినిమా బ్లాక్ బాస్టర్ అయిందని. ఈ సినిమాలో ఏంటంటే మహేష్ గారు ఫైట్స్ అయితే వేరే విధంగా చేశారన్న, దానికి తగ్గ బీజిఎం లేదు. బీజిఎం లేనప్పుడు హీరో ఎంత ఫైట్ చేసినా కానీ బీజిఎం లేనప్పుడు ఏమైపోతుంది అంటే అది తగ్గిపోతుంది. ఒక 40 ఏళ్ల క్రితం ఏంటంటే బీజిఎంలో ఎవరు లేవు, పాటలు బాగుంటే వెళ్ళేవాళ్ళు. ఇప్పుడు ఏంటంటే ప్రతీదీ చూస్తున్నారు వీళ్ళు. అలాగే మ్యూజిక్ డైరెక్టర్లు రెమ్యూనరేషన్ కానీ కోట్లలో తీసుకుంటున్నారు. ఇప్పుడు ఆ కోట్లలో తీసుకున్నప్పుడు దానికి తగ్గ న్యాయం చేయాలి కదా. దీనివల్ల ఎవరు నష్టపోతున్నారు? ప్రొడ్యూసర్లు నష్టపోతున్నారు, ఫ్యాన్స్ డిసప్పాయింట్ అయిపోతున్నారు అన్న. అది